అండ్ శివాజీ గారితో మంచి బాండింగ్ ఏర్పడింది, డాడీ అని పిలవడం జరిగింది. ఆయన కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతాను సార్, నన్ను పంపించేయండి, తను ఉంచండి అని చెప్పి అంత బాండింగ్, 1 వీక్లో మీ ఇద్దరికి కనెక్షన్ కుదిరింది. సో ఆయన్ని ఏమైనా మిస్ అవ్వడం జరుగుతుంది? అసలు ఆయనతో రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెళ్ళగానే వన్ డే చూసినప్పుడు కూడా ఆల్వేస్ నన్ను చూసి నవ్వుతూ ఉండేవాళ్ళు. మా నాన్న కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆ కళ్ళు కానీ, ఆ కళ్ళల్లో ఆ స్పార్క్ కానీ, అన్న ఆయన మాట్లాడే విధానం కానీ, నడిచే విధానం కానీ. అండ్ నాకు ఒకరోజు ఇలాగా సెకండ్ డేనో ఎప్పుడో ఆయన చూశాను, చూడ తెలియకుండానే నాకు ఏడుపు వచ్చేసింది. సో ఎవరికి తెలియకుండా నేను ఇంటి నుంచి బయటికి గార్డెనేరియాకి వెళ్ళిపోయాను. సో అప్పుడు ఏడుపు వచ్చేసి నేను చెప్పాలి, ఐ డోంట్ వాంట్ టు షేర్ బికాస్ ఐ డోంట్ నో ఈమె కావాలని చేస్తుందేమో, ఏడవడానికి అనుకుంటారేమో. ఐ డోంట్ వాంట్ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. నేను అలాంటి పర్సన్ కాదు, ఒక దగ్గరికి వెళ్ళి ఏడ్చే కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. అలాగా బాధపడుతుంటే గౌతమ్ వచ్చి ఫస్ట్ మాట్లాడారు, అప్పుడు నేను షేర్ చేసుకున్నా అలా కాదు ఇలాగా నాకు ఎందుకో శివాజీ గారిని చూస్తుంటే మా డాడీ మస్తు గుర్తొస్తున్నారు తెలియకుండా, నాకు వెళ్ళి హగ్ చేసుకోవాలనిపిస్తుంది ఆయన్ని. కానీ నేను వచ్చి 1 డేనే అయింది, ఆయన ఎలా ఫీల్ అవుతారో కూడా నాకు తెలీదు. సో అది నేను తీసుకోలేకపోతున్నాను. నాకు తెలియకుండానే ఇప్పుడు నాకు ఏడవాలనిపించట్లేదురా, నా కంట్లో తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తున్నాయి, నాకు అది షేర్ చేసుకోవాలనిపించట్లేదు అనేసి. ఆ తర్వాత అదే నేను పింక్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా, అదే జోస్ ఆలుకస్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా శోభ వచ్చి మాట్లాడింది, అప్పుడు కూడా ఐ క్రైడ్. ఐ డోంట్ వాంట్ టెల్ బట్ స్టిల్ చెప్పు, నీ ముఖం చూస్తే నాకు అర్థమైపోతుంది అని నా ఒళ్ళో కూర్చొని మాట్లాడింది. అప్పుడు తనకు చెప్పి, అప్పటికే శివాజీ గారికి నేను చెప్పలేదు. ఇంకొక రోజు అలా శివాజీ గారితో కూర్చున్నప్పుడు వీ హ్యాడ్ అ డిస్కషన్. అప్పుడు నేను ఏడ్చినప్పుడు శివాజీ గారు ఏడ్చారు నాతో పాటు, అరే నా కూతురు లేదురా నువ్వు, నా కూతురులాగా నన్ను డాడీ అని పిలువు. ఈ క్రైడ్ ఐ కుడెంట్ టేక్ ఇట్. సో అలాగా నాకు చాలా కనెక్ట్ అయిపోయి రోజు నన్ను హగ్ చేసుకో పర్వాలేదు, ఆయన గుండెల మీద ఇలా పడుకునేదాన్ని. అండ్ రోజు పొద్దున్న లేవగానే గుడ్ నైట్ పోయి హగ్, గుడ్ మార్నింగ్ హగ్, ఎప్పుడు కనిపించినా కానీ వెళ్ళారా మా హగ్ చేసుకోవడం, నాకు అది చాలా వార్మ్త్ అనిపించేది మంచిగా. ఐ డెంట్ ఐ ఫెల్ట్ హోమ్.